Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పొత్తు ఆశలకు అసలైన అడ్డంకి ఇదే. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు 2 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ అప్పుడే అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహ ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మే 27 మే 28 తేదీల్లో మహానాడు నిర్వహించింది. టీడీపీ అంచనాలకు మించి ఈ సభ విజయవంతం కావడంతో ఆ పార్టీలో జోష్ నెలకొందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో అన్ని జిల్లాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో పొత్తులు, పార్టీ బలోపేతంపై సమావేశంలో చర్చించారని తెలుస్తోంది. ఇక టీడీపీ జనసేనలకు ధీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 జూలై ప్లీనరీ నిర్వహించనుంది. దీనిని కూడా 2 రోజులు నిర్వహిస్తారని సమాచారం. ఇలా ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రధాన పార్టీలు వచ్చే ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా వ్యూహ ప్రతి వ్యూహాలతో సమరానికి సిద్ధమవుతున్నాయి. మరోసారి అధికారం దక్కించుకోవడమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ప్రజల ముందుకు వెళుతోంది. ఇక టీడీపీ బాదుడే బాదుడు పేరుతో జగన్ పాలనలో ధరల పెరుగుదలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. అలాగే జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలుస్తోంది. రానున్న రోజుల్లోనూ మరిన్ని కార్యక్రమాలతో ఆయా పార్టీలు ప్రజల ముందుకు రానున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అప్పుడే పొత్తు రాజకీయాలకు కూడా తెరలేచింది. ఇప్పటికే జనసేన, బీజేపీల మధ్య పొత్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని టీడీపీ కూడా కలిసి వచ్చే పార్టీలతో పొత్తుల కోసం చూస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ మరోమారు ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమవుతోంది. కాగా వచ్చే ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వబోనని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పదే చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేయాలనేదే పవన్ మాటల్లో అంతరార్థమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2014లో ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేసి ఏపీలో అధికారులకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో జనసేన పార్టీ ఎన్నికలలో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 2024లోనూ జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే టీడీపీతో పొత్తుకు జనసేన, జనసేనతో పొత్తుకు టీడీపీ మొగ్గు చూపుతున్నాయి. కానీ టీడీపీ కార్యకర్తల్లో కమ్మ అతివాదులు, జనసేన పార్టీలో కాపు అతివాదులు ఈ పొత్తుకు ఇష్టపడడం లేదని విశ్లేషకులు అంటున్నారు. సాధారణంగా కోస్తా జిల్లాల్లో కమ్మలకు కాపులకు మొదటి నుంచి పడదు. సినిమాల విషయంలో చిరంజీవి, బాలకృష్ణ అంటూ ఎవరి కులం అభిమానులు ఆ హీరోను అభిమానించేవారు. ఈ నేపథ్యంలో జనసేనతో పొత్తు వద్దని 2 కులాల్లోని అతివాదులు, అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్పై ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. మరోవైపు టీడీపీ నేతలు, కార్యకర్తలంతా జనసేనతో పొత్తు పెట్టుకోవాలని గత ఎన్నికలలో టీడీపీ ఓడిపోయిన నాటి నుంచి కోరుకుంటున్నారు. దీనికి చంద్రబాబు కూడా పాజిటివ్గానే స్పందించారు. ప్రస్తుతానికి మనది 1 సైడ్ లవ్ అని, 2 సైడ్స్ లవ్ ఉంటేనే పొత్తు సాధ్యమని చెప్పుకొచ్చారు. అయితే 2 కులాల్లోని అతివాదులు పొత్తుకి ఇష్టపడడం లేదని అంటున్నారు. ఇందుకు సంబంధించి తమ అయిష్టతను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారని చెబుతున్నారు. పొత్తు విషయంలో ఆ 2 కులాల్లో అతివాదుల తీరును తప్పు పట్టలేకపోయినా వారి సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు, కామెంట్లు వివాదాన్ని రాజేసి పెంచేలా ఉన్నాయని అంటున్నారు. ఇవి ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కమ్మ, కాపు కులాల్లోని అతివాదులు తమ తీరు మార్చుకోకపోతే 2 పార్టీలకు మరోసారి వచ్చే ఎన్నికలలో భంగపాటు ఎదురుకాక తప్పదని అంటున్నారు. ఈ అతివాదులను ఆయా పార్టీల అధినేతలు అదుపులో పెట్టాలని పేర్కొంటున్నారు. లేకపోతే చేజేతుల తమ పార్టీలకు నష్టం చేసిన వారవుతారని గంటా పదంగా చెబుతున్నారు.